అవుతారు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క నిమిషం చక్రపాణి గారు భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్ర మీరే రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు మునుగోడులో మిమ్మల్ని ఓడించడే కాదు భవిష్యత్తులో అవసరమైతే భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో సైతం నిలువరింప చేయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ అనౌన్స్ చేశారు లెఫ్ట్ పార్టీస్ ఆల్రెడీ కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తున్నాయి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ ఈ స్టేట్లో ఉండకపోవచ్చామో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఇంకా కొంత తేలాలి మీకు వ్యతిరేకంగా ఒక వ్యవస్థ తయారవుతుందని మీకు అనిపిస్తోందా ఇప్పుడు రాజకీయాల్లో సమీకరణలన్నీ సమన్వయం అయితే ఇప్పుడు బీజేపీని ఓడించడానికి అనేక సమీకరణ కలిసి ప్రయత్నం చేశారు దాంట్లో కాంగ్రెస్ భాగం లేకుండా ఎట్లా భాగం ఉంటే ఎట్లా అనేది ఆలోచన ఇప్పుడు సామసేన గారు చెప్పినట్టు కాంగ్రెస్ లేనిది అపోజిషన్ లేదు అనేటటువంటి ఒక మాట మాట్లాడారు కానీ టీఆర్ఎస్ పార్టీ అది లేదు కాంగ్రెస్ లేకుండానే మేము ప్రత్యామ్నం చేస్తామని చెప్తా ఉన్నాను సో ఈ యొక్క వైరుధ్యము ఈ యొక్క సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఉంటుంది ఉండదని కాదు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ఫార్మడబుల్ పొజిషన్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి అపోజిషన్ అంతా కలిసేవాళ్ళం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి ఓడించడానికి అన్ని అపోజిషన్ కలుస్తూ ఉన్నాయి కానీ ఏ ఏ పార్టీ ఎవరితో కలుస్తాయి ఇప్పుడు శాంశీరావు గారు మతం గురించి చెప్పారు మళ్ళీ ఈరోజు మతం ఒక టీఆర్ఎస్ పార్టీ మతి పొత్తున్నది మళ్ళీ మతపరమైన పార్టీ కాదా మళ్ళీ మీరైతే సపోర్ట్ చేస్తున్నారు వారికి ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో సో కాబట్టి ఒక మునుగోడు ఎన్నికలతోని బీఆర్ఎస్ దీన్ని ఫార్మ్ చేసిన తర్వాత రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఏదో మార్పు వచ్చేస్తుంది అనేది నేను అయితే భావించట్లేదు బీజేపీ చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వ నాయకత్వం సైతం రంగంలో దిగి చాలా ఫోకస్గా ఎన్నిక పెట్టిన స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారికి అమిత్ షా గారే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఆయనే అభ్యర్థి గెలిపించండి మా రాజగోపాల్ రెడ్డిని ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పత్రాన్ని ప్రారంభమవుతుందని చెప్పి ప్రచారం చేసినా మేము ఈ గడ్డ మీద మాదే అని చెప్పి నిరూపించుకోగలిగామని చెప్పి టీఆర్ఎస్ చెప్పడంతో పాటుగా మీకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫైట్ చేయడానికి వాళ్ళకు ఒక ఆయుధం దొరికినట్టు కాదంటారా కాదంటే ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చెప్పారు కదా ఏ కారణాన్ని వన్నా వారు ఓడిపోయారు అనేది అధికార దుర్వినియోగము ప్రజల్ని ఓడు బెదిరియటము ప్రలోభించటము అదే అది ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలు గ్రామంలో ఉండటము మంత్రులు ఉండటము ఈ రకమైనటువంటి విచ్చర్విడిగా అధికార దుర్వినియోగం చేసిన తర్వాత ఈ గెలుపు ఒక గెలుపు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాము ఇది అధర్మమైనటువంటి ఒక గెలుపు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి అది నమ్ముతున్నాం రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది వాస్తవము ఏదో అధర్మమా యుద్ధం అయిపోయింది ధర్మ యుద్ధం పోయి అధర్మంగా గెలిచినటువంటి గెలుపు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రైట్ ఒక్క నిమిషం చక్కగా